పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు రెండవ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన 13వ వార్డ్ కౌన్సిలర్ ఎలగాడ బాలరాజు ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎక్స్ అఫిషియో మెంబర్ హోదాలో నిడదవోలు శాసన సభ్యులు జి శ్రీనివాస నాయుడు హాజరయ్యారు. ఫ్రీ సైడింగ్ ఆఫీసర్ చేతుల మీదుగా రెండవ వైస్ చైర్మన్ ఎలగాడ బాలరాజుకి ఎన్నిక ఉత్తర్వులు జారీ చేశారు. వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేయించడానికి నిర్ణయించున్నాను. ప్రమాణం చేయబోతున్నాను. నేను బాలరాజు మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా స్థాపితమైన భారత శ్రద్ధానిష్టలతో భారతదేశ యొక్క సార్వభౌమత్వము మరియు అఖండతను సమర్థించుకొని నేను చేపడుతున్న కర్తవ్యమును శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుకొని దైవ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. సార్ అందరూ కెమెరా నిడదవోలు మున్సిపాలిటీలో సెకండ్ వైస్ చైర్మన్ ఎలక్షన్ ఈరోజు నిర్వహించడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ముందుగా మన ముఖ్యమంత్రి వాళ్ళు మన జననేత మన జగనన్న గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాం. ఈ విధంగా సెకండ్ వైస్ చైర్మన్ ఇవ్వటం వల్ల నిడదవోలు మున్సిపాలిటీలో కూడా మరి పరిపాలనలో కూడా సౌలభ్యం కల్పిస్తూ ఒక చైర్మన్ ఇద్దరు వైస్ చైర్మన్తో 28 కౌన్సిలర్స్తో నిడదవోలు పట్టణానికి ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ మరి అందరికీ కూడా ఇంకా టౌన్ని మంచి అభివృద్ధి చేసే ఒక మంచి అడ్మినిస్ట్రేషన్కి మరి తోడ్పడుతూ ఈరోజు సెకండ్ వైస్ చైర్మన్ ఇవ్వటం జరిగింది. ఈ సెకండ్ వైస్ చైర్మన్ ఇచ్చినప్పుడు మరి అన్ని సామాజిక వర్గాలకి కూడా పెద్దపీట ఇవ్వాలి. ముఖ్యంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ చెందిన వారందరికీ కూడా మన ముఖ్యమంత్రి వాళ్ళు జగనన్న గారు